एंपी కోమటిరెడ్డి వెంకటరెడ్డి భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది। సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి పార్టీకి పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు। తర్వాత మునుగోడు నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు। అటు బీజేపీ ఇటు కోమటిరెడ్డి కుటుంబం ఈ ఉపఎన్నికకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫలితం దక్కలేదు। कांग्रेस उंडि उंटे कनीसं पदवैना उंडेदी। मुनुगोडु उपएन्निक समयंलो कांग्रेस पार्टी एंपीगा उन्न కోమటిరెడ్డి వెంకటరెడ్డి ए मात्रं पट्टिंचुकोलेदु। अधिष्ठानं आदेशिंचिन प्रचार बरिलो दिगलेदु। पैगा सोदरुडिकि ओटेयालंटू अनुचरुलकु फोन्लु चेसि चेप्पारु। इदि कांग्रेस पार्टीलो तीव्र दुमारं रेपिंदि। ఆయన నుంచి వివరణ కోరింది। టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డితో కోమన్ రెడ్డికి ఏ మాత్రం పొసగట్లేదు। అదే విషయాన్ని ఆయన బహిరంగంగానే పలుమార్లు చెప్పారు। మునుగోడు ఉపఎన్నిక సమయంలో కూడా రేవంత్ రెడ్డిని విమర్శించారు। అయినా పార్టీ అధిష్టానం సహిస్తూ వచ్చింది। అయితే మునుగోడు ఉపఎన్నిక సమయంలో తమ ఆదేశాలను కూడా ఖాతరు చేయకపోయినా అధిష్టానం మిన్నకుండిపోయింది। అయితే ఇప్పుడు చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ ని ఫోన్ లో బెదిరించాడని ఆడియో బయటకు వచ్చింది। ఇవన్నీ చూస్తుంటే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ ఎన్నికల ముందే పార్టీ మారే అవకాశం ఉంది అని కాంగ్రెస్ శ్రేణులు అనుకుంటున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి। కాంగ్రెస్ పార్టీలో ఇక తనకు భవిష్యత్తు లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అర్థమైపోయింది। అందుకే ఎలాగైనా ఆ పార్టీ నుంచి బయటపడాలని భావిస్తున్నారు। ఇందుకోసం సరైన కారణాలను వెతుక్కునే పనిలో పడ్డారు। రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించలేదని పాతపాటే పాడుతున్నారు। తనకు పదవులు కొత్త కాదంటూ అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటున్నారు। రాజకీయాలకు దూరంగా ఉంటానని తన కుమారుడు ప్రదీప్ పేరుపైన ఏర్పాటు చేసిన చారిటీ ద్వారా సేవ చేస్తానని చెప్పుకొస్తున్నారు। అంతలోనే తాను వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తానంటున్నారు। ఒకసారి రిటైర్మెంట్ తీసుకుంటానన్నం మరోసారి మళ్ళీ బరిలో ఉండాలన్నం వెంకటరెడ్డి కన్ఫ్యూజన్ను తేటతెల్లం చేస్తుంది। అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా త్వరలోనే బీజేపీ గూటికి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది। కాంగ్రెస్ ఇక తనను ఏ మాత్రం నమ్మదని నిర్ణయానికి వచ్చిన కోమటిరెడ్డి ఇక నాంచడం కరెక్ట్ కాదనే భావనకు వచ్చినట్టు సమాచారం। అందుకే బీజేపీ గూటికి చేరాలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది।